హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు శ్యామ్ టెక్ ఇన్ఫో. ఫ్రెండ్స్, టుడి టాపిక్ వచ్చేసి మన మొబైల్ పాపప్ యాడ్స్ అనేవి ఎలా స్టాప్ చేయాలో నేను ఈరోజు ఈ వీడియోలో చూపిస్తాను. ముందుగా మా ఛానల్ చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆల్ అయితే పెట్టుకోండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా ఆలస్యమెందుకు, టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్ట్. ఫ్రెండ్స్, నేనైతే ఈజీ మెథడ్లో అయితే చెప్పేస్తాను. నేను ఆల్రెడీ ప్రీవియస్లో హౌ టు స్టాప్ పాపప్ యాడ్స్ అనేది ఒక వీడియో అయితే చేశాను. ఆ వీడియో వచ్చేసి మనకి గూగుల్ ప్లే స్టోర్లో నుంచి వచ్చే యాడ్స్ అయితే మనకి స్టాప్ అవుతుంది జరిగిద్ది. ఈ వీడియో వచ్చేసేసి గూగుల్ ప్లే స్టోర్లో వచ్చే యాడ్స్ స్టాప్ అయితే మళ్ళీ మన మొబైల్లో ఇప్పుడు థర్డ్ పార్టీ యాప్స్ అంటే లైక్ గూగుల్లో క్రోమ్లో ఇన్స్టాల్ చేసే మన మోడ్ ఏపీకేస్ యాప్స్ ఉంటాయి కదా, వాటి నుంచి వచ్చే యాడ్స్ కూడా స్టాప్ అవుతాయి. ఏంటంటే ఇప్పుడు మనం ఎగ్జాంపుల్గా మనం కైన్ మాస్టర్ మోడ్ ఏపీకి క్రోమ్ నుంచి అయితే డౌన్లోడ్ చేసుకున్నాం. మనకు అడిగిద్ది అక్కడ బ్లాక్ అండ్ అలౌ, క్యాషెస్ అండ్ కుకీస్ అలౌ అని అడిగిద్ది. మనం ఏం చేసేద్దామంటే కొంతమంది చూసి స్లోగా వాడే వాళ్ళు అయితే చూసి బ్లాక్ అయితే నొక్కుతారు క్రోమ్లో యాప్స్ యాడ్స్ డౌన్లోడ్ చేసుకున్నప్పుడు, యాప్స్ ఏదైనా థర్డ్ పార్టీ యాప్స్ మోడ్ ఏపీకి. ఇప్పుడు ఏంటంటే ఎలా నొక్కినప్పుడు ఏంటంటే మనకి యాడ్స్ అనేవి ఆటోమేటిక్గా ప్లే అయితే అయిపోతాయి. ఆ యాడ్స్ ప్లే అవడం వల్ల మన ఫోన్ అయితే స్లో అయిపోయింది, మనం గేమ్స్ ఆడుకున్నప్పుడు కూడా మనకి యాడ్స్ అనేవి రావడం జరిగింది. అలా యాడ్స్ అనేది రాకుండా ఉండాలంటే అదే ఫ్రెండ్స్, సెట్టింగ్స్లోకి వెళ్ళి ముందుగా మీరు ఏం చేస్తారంటే సెట్టింగ్స్లోకి వెళ్ళి సిస్టంలోకి వెళ్ళి రీస్టార్ట్ అండ్ రీస్టార్ట్ అని ఉంటుంది, అది దాని మీద క్లిక్ చేశాక మీకు రీసెట్ యాప్స్ పర్ఫార్మెన్సెస్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. మనకి యాప్స్ అనేది రీస్టార్ట్ అయిపోతాయి. ఇప్పుడు మీరేం చేయాలంటే అలా రీసెట్ అయిపోయినప్పుడు మీకు ఫోన్ అనేది ల్యాగ్ అవ్వదు, ఎటువంటి థర్డ్ పార్టీ యాప్స్ ఉండవు ఫ్రెండ్స్. అప్పుడు అలా నొక్కినప్పుడు మీకు ఏమంటే వాట్సాప్ అనేది స్టోరేజ్ ఏమన్నా అవన్నీ స్టోరేజ్ అలా ఉండిపోయింది ఫ్రెండ్స్. కాకపోతే ఇప్పుడు ఎగ్జాంపుల్గా నేను వాట్సాప్ ఓపెన్ చేశాను, ఈ పర్మిషన్స్ అని ఉండేది కదా, ఈ పర్మిషన్స్ అప్పుడు మనం అలౌ చేసుకోవాల్సి వచ్చింది. మనకి సేమ్ ఇప్పుడు నేను ఎలా ఓపెన్ చేశానో వాట్సాప్ మీద గట్టిగా ట్యాప్ చేసి క్వశ్చన్ మార్క్ మీద అదే ఇంటూ మార్క్ మీద ట్యాప్ చేసి పర్మిషన్స్ అని ఉండిద్ది. పర్మిషన్ కూడా మనం అన్నీ అలౌ చేసుకోవాలి. ఏంటంటే అప్పుడు బ్లాక్స్ మనం యాడ్స్ అలౌ నొక్కేస్తాం కదా, అప్పుడు అన్నీ డిజలవ్ అయిపోతాయి. ఇప్పుడు మనం ఏ మనకి ఏ యాప్ అయితే వాడుతున్నామో ఎగ్జాంపుల్గా కాంటాక్ట్స్ కూడా ఏంటి, కాంటాక్ట్ స్టోరేజ్ ఏం పోదు మనకి, కానీ మనకి ఏమేమి పర్మిషన్స్ ఇవ్వాలో అవన్నీ మనకి మనం అలౌ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు కాంటాక్ట్స్ అయితే ఓపెన్ చేశాను, అన్నీ అలౌ అయితే పెట్టుకున్నాను, నేను అలౌ పెట్టేసుకున్నాను, ఓకే అంతే. ఇప్పుడు మనకి ఏంటంటే మనకు కొన్ని కొన్ని మొబైల్స్ ఉంటాయి. ఇప్పుడు నేను ఎగ్జాంపుల్గా కెమెరా పర్మిషన్స్ ఆల్రెడీ ఇచ్చేసా అన్నీ, నేను నిన్నే సేమ్ ఈ ట్రిక్ వర్క్ చేసే ట్రిక్ అయితే వర్క్ అయింది నాకు, ఓకే. ఇంకేమున్నాయి ఎల్జీ ఓకే, పర్మిషన్స్ ఇవ్వాల, దీనికైతే పర్మిషన్స్ ఇవ్వాల. ఎందుకంటే ఆటోమేటిక్గా మనం ఫోన్ యాప్ ఇన్స్టాల్ చేసినప్పుడు ఆటోమేటిక్గా అది అయితే పర్మిషన్స్ అయితే తీసేసుకునిద్ది, లేదా మనల్ని అడిగిద్ది ఎలావా నాట్ ఎలావా అని అడిగిద్ది. ఏంటంటే ఇప్పుడు మళ్ళీ మనం పర్మిషన్స్ అనేది ఇవ్వాలన్నమాట యాప్స్కి, యాప్స్కి. ఎందుకంటే మనకి బ్లాక్ అయిన అలౌ చేసిన యాడ్స్ని కూడా డిజలవ్ చేసేసిద్ది, అప్పుడు వాటి ఆ యాడ్స్ అనేవి రాకుండా ఛాన్సెస్ అనేది ఉండిద్ది. ఇలా నేను చెప్పిన ట్రిక్ చేస్తే మీకు కన్ఫామ్గా వర్క్ అయ్యింది. ఇది మైనస్ అనుకోవద్దు, మనకి యాడ్స్ అనేవి బ్లాక్ అయిపోతాయి. ఇంకెందుకు ఈ చిన్న ట్రిక్కే మనం చేసుకుంటే అలౌ చేసుకుంటే ఇంకేముంది, మనం వాడే యాప్స్కి అయితే అలౌ చేసుకోవాలి. గేమ్స్ అంటావా మైక్ రాప్లకి వెళ్ళాక ఆటోమేటిక్గా అదే అలౌ అయిపోయింది. ఇలా అలౌ చేసుకున్న వల్ల మనకి సేమ్ పాత ఫోన్ ఎలా ఉందో అలా ఉండిద్ది, కాకపోతే యాడ్స్ అనేవి రావు, ఫోన్ అనేది స్పీడ్గా అయితే వర్క్ అవుద్ది. ఫ్రెండ్స్, ఈ వీడియో ప్రతి ఒక్కరికి నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరికొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మేము ముందుంటాను. అలాగే ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు కావాలంటే కింద రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని తెల్ల వైట్ కలర్ అయితే చేసేయండి. ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంటే బాయ్ బాయ్.